हाय अंडी, गुड मॉर्निंग। इवाळ वच्चेसि नेनु मुनगाकु पप्पु चेस्तुन्नानंडि। मुनगाकु मावडकायि मुनगाकु तोटि मनम कारपुडि कूडा चेसुकुंटू उंटां कदा, अट्लाने वच्चेसि नेनु चिंतपंडुकु बदुलु इंदुलो मावडकायलु वेस्तुन्नानंडि। पुल्लगा उंडे मावडकाय कोंचेम पुल्लपुल्लगा तीतीगा वस्तुन्नायि कदा, कंप्लीट पुल्लगा उंडवु इप्पुडु वच्चेसि मावडकायलु। इदिगोंडि पप्पु कडिगि नानबेट्टेसुकुन्नानु मार्निंग लेचाक। ఇదిగోండి ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇందులో మునగాకు, కొత్తిమీర, కొత్తిమీర కూడా వేసుకుంటారు చాలామంది. ఇది మొత్తం మనము గిల్లి అట్లానే కత్తితోటి మనం ఇది మొత్తం పీసెస్గా కట్ చేసుకొని చాటుతోటి విడిగా ఉడికించుకోవాలండి. ఇందులో పెట్టేస్తే పప్పులో కలిపేస్తే అది ఉడకదు, పప్పు పప్పుగానే ఉండిపోతుంది. ఇదిగోండి ఇది మొత్తం మనం ఇలా కడిగేసుకొని మొత్తం స్టవ్ మీద 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత ఇది తీసి మిక్సీ పట్టి అప్పుడు ఇది పప్పులో కలుపుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని పోపు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఉడకదంటారు కదా, అందుకని ముక్కలు కూడా ఉంటాయి కాబట్టి ఇది మనం ఒక తిప్పు తిప్పుకోవాలి మిక్సీలో వేసుకొని. ఆకు మామిడికాయ ముక్కలు అన్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మునగాకు కళ్ళకు కూడా మంచిది, ఒంటికి మంచిది అని చెప్తూ ఉంటున్నారు. ఇదివరకు అయితే అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదండి మునగాకుని. ఇప్పుడు బాగా అందరూ మార్కెట్లలో కూడా మునగాకు పెట్టి అమ్ముతున్నారు, కట్ట 10 రూపాయలు అది ఇది అని చెప్పి. ఇదిగోండి ఇప్పుడు ఇది మనము స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా మనము విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది విజిల్ వచ్చాక చూపిస్తాను మీకు నేను.